జనవరి 30వ తేదీన జరిగిన మహబూబా షా హత్య కేసును ముత్యాల రెడ్డిపల్లి పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులతో పాటు హత్యకు వినియోగించిన రెండు కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను ముద్దాల నుంచి స్వాధీనపరుచుకున్నారు. బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిరుపతి పడమర డిఎస్పి నర్సప్ప మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీల వల్లే హత్యకు కారణమని వెల్లడించారు. పథకం ప్రకారమే ఇంటి నుంచి మహబూబాషను బయటకు తీసుకెళ్లి హత్య చేసి పరారయ్యారని అన్నారు. నిందితులు తిరుపతి రూరల్ మండలం గాంధీపురం చెందిన దామోదర్ బాలాజీ, ముల్లంగంట వినాయక నగర్కు చెందిన వెంకటేశ్వరులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. మన వల్లపల్లిలో ఉంటాడు మురళీ కృష్ణారెడ్డి, అతని వద్ద నుంచి 28 లక్షల రూపాయలు డబ్బు తీసుకుంటుంది. అంటే 2017 నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు కొద్దిగా 2 లక్షలు 3 లక్షలు 50 వేలు ఈ రకంగా తప్పాలుగా సుమారు 25 లక్షల రూపాయలు డబ్బు తీసుకొని అక్కడ ఒక సైటు అమ్మిస్తానని చెప్పి తెచ్చి ఆ సైట్ చుట్టూ డబ్బు తీసుకుంటుంది. ఆ సైట్ తగరాల్లో ఉంటుంది. ఆ డబ్బు ఇవ్వమని ఇతను వచ్చి చేస్తాడు. ఆమె ఇవ్వకపోతే ఇతను వెళ్ళేసేసి ఈ భాషకు వేరే వాళ్ళ ద్వారా, అంటే భాష వాడ బామట్టున్నాను నవీన్ అని, నవీన్ పెళ్ళని భాష మ్యారేజ్ చేస్తున్నాడు. నవీన్ పెళ్లి చెప్పడము, నవీన్ చెప్పినా కూడా ఆమె దంగం ఇవ్వకపోతే భాష నేను తిరిగి వసూలు చేసి ఇస్తానని ఉద్దేశంతోన భాష గంగమ్మ ఫోన్ చేసేసి డబ్బు ఇవ్వమని చెప్పేసి చెప్తాడు. చెప్తే ఆమె డబ్బు అడ్జస్ట్ చేయలేకపోతుంది. మధ్యలో వచ్చేసి ఇక నేను పొలమని డబ్బు ఇస్తానని గంగమ్మ చెప్తుంది. ఆ డబ్బు ఇక మురళీకృష్ణారెడ్డి తీసుకోకుండా నేరుగా తనకి ఇవ్వమని చెప్పేసి భాష డిమాండ్ చేస్తాడు. ఆమె మీకెందుకు ఇవ్వాలి, మనం డబ్బు ఇవ్వాల్సింది మురళీకృష్ణారెడ్డి కదా అని చెప్పే ఉద్దేశంతో ఈ మధ్యలో తగరాలు జరుగుతూ ఇతను ఏం చేస్తాడంటే, దామోదర్ అనే అతను వల్లపల్లిలో చికెన్ షాప్ పెట్టుకొని ఉంటాడు. వాళ్ళమ్మను కదా ఇష్టం వచ్చినట్టు కదా పచ్చి పచ్చి బూతులు తిట్టడము, చిన్న చిన్న విషయాలకు అక్కడ గాంధీపురంలో భాష పీపించుకొని ఇతన్ని కొద్దిమంది నాకు పిల్లలు కొద్దిగా చేసుకో.